उप एन प्रयोजन आशंसि एनकोसम राजगोपाल रेड्डी गारु राजीनामा चेसारु दीन वल्ल मुनुगोडु प्रजलकु मीरु चेसे संदेशं एंटी इला मुनुगोडु प्रजलु कूडा आलोचिंचारु एंदुकंटे गतंलो आयन गेलिचि मूडु संवत्सराल्लो मुनुगोडुलो चेसिंदैते एमी लेदु रेपु गेलिचिना ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన చేయగలిగింది అంతకంటే ఏం లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టుడో టీఆర్ఎస్ పార్టీనో ఈ ప్రభుత్వాన్ని దూషించడమో నిందలు నీలాప నిందలు వేయడం తప్ప ప్రజలకు మాత్రం జరిగేటువంటిది లేదు. ఇవాళ నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ భగత్ గెలిచిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. అదే విధంగా హుజూర్ నగర్ లో మా సైద్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా మీ జిల్లాలోనే జరుగుతున్నాయో మీరు చూస్తా ఉన్నారు. రేపు మునుగోళ్ళ కూడా టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు మునుగోడు అభివృద్ధికి ఒక మలుపు కాబోతా ఉంది. మునుగోడులో ఇవాళ మన అభివృద్ధిని మనం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవాలంటే ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ రాజీనామా ఎవరి కోసం? ఇలా రాజగోపాల్ రెడ్డి గారు నేను రాజీనామా చేసినా అని ఆయన మాట్లాడుతున్నాడు. దేనికోసం చేసాను ఈ రాజీనామా? దేనికోసం? ఇవాళ మునుగోడు ప్రజలందరూ కోడై కూస్తున్నారు కదా, మీరు ఎందుకోసం రాజీనామా చేస్తున్నారో యావత్ మునుగోడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడైనా మాట్లాడితే ఇదేదో ఆత్మగౌరవ పోరాటం అండి. ఎక్కడ ఆత్మగౌరవం? ఎవరు ఆత్మగౌరవం? నిజంగా ఆత్మగౌరవం అనుకుంటే నిన్ను పెంచి పెద్ద చేసిన నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేయాల్సి ఉండే. నువ్వు దేనికోసం బీజేపీలకు పోయినావు? ఇది ఆత్మగౌరవ పోరాటం కాదు, ఆస్తులు పెంచుకునే ఆరాటం. ఇది యావత్ ప్రజలకు అర్థమైపోయింది. ఏ రకంగా మునుగోడు ప్రజలకు మేలైందో మీరు చెప్పండి నాకు. మీరు ఓట్లు అడిగే ముందు ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఏ రకంగా ప్రజలకు మేలైతుంది? దేనికోసం ఈ ఎన్నిక మీరు తెచ్చింది? సమాధానం లేదు మీ దగ్గర. ఎంతసేపు అబద్దాలు చెప్పి 3000 పెన్షన్ చేస్తామనో, జూటా మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు ఖర్చు పెట్టో, మద్యాన్ని భారించో ఎన్నికల్లో లబ్ధి పొందాలని మీరు చూస్తా ఉన్నారు. కానీ ఆ పప్పులు ఉడుకోవు. ఒకసారి అబద్దం ఆడగలుగుతారు, కానీ ప్రతిసారి అబద్దం ఆడతాము, ప్రజల్ని మోసం చేస్తామనుకుంటే ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. చూసింది కదా దుబ్బాకలు ఏం చెప్పిండ్రో, హుజూరాబాద్ లో ఏం చెప్పిండ్రో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్పిండ్రో. మీ మాటలు ఒక్కటన్నా అమలైనయా లేవా అనేది ఇలా యావత్ తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు కూడా తేటతెల్లమైనవి. అందుకే వీడియోలో పెట్టినాం, మేమేం చెప్తలేం. వాళ్ళు చెప్పిన మాటలే ఇలా ప్రజల ముందు పెట్టినాం, మునుగోడు ప్రజల ముందు పెడతాం. రేపు ప్రతి ఇంట్లో పోయి ఈ వీడియో చూపిస్తాం. ప్రతి మనిషికి, ప్రతి గుండెకు కూడా వీళ్ళ మాటలు, వీళ్ళ జూటా మాటలు, వీళ్ళ అబద్ధ ప్రచారాలు, వీళ్ళ విష ప్రచారాలను ప్రతి ఇంటికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అందువల్ల మునుగోడు ప్రజలు మోసపోయేటువంటి ప్రజలు కాదనే నమ్మకం మాకుంది. మునుగోడు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. మీరు ఇలా 3000 పెన్షన్ ఇస్తామని ఆపద మొక్కులు మొక్కుతే దాన్ని నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా చెప్పింది కదా మీరు 3000 ఇస్తామని, హుజూరాబాద్ లో చెప్పారు, దుబ్బాకాలు చెప్పారు, మరి ఏది 3000? జిహెచ్ఎంసీలో చెప్పింది ఇచ్చిందా? ఎక్కడైనా ఇచ్చిందా? ఇదంతా కూడా ఒక దుష్ప్రచారము, అబద్దాలు చెప్పేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏమి లేదు. మీ రాజీనామా అనేది ఒక స్వార్థంతో మీరు చేసింది, మునుగోడు ప్రజల కోసం చేయలే. ఏం ఆశించి చేసిందో ఇవాళ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు అసలు స్పష్టతనే లేదు, కేవలం మీ స్వార్థం కోసం. ఒక వ్యక్తిగా మీకు లాభం జరుగుతుండొచ్చు, కానీ మునుగోడు ప్రజలకు లాభం జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఒక వ్యక్తికి లాభం జరగాలన్నా మునుగోడు ప్రజలకు లాభం కావాలన్నదే చర్చ. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే డెఫినెట్ గా యావత్ మునుగోడు ప్రజల కష్టాలు తీరుతాయి, మునుగోడు అభివృద్ధిలో దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాజగోపాల్ గారు గెలిస్తే ఒక వ్యక్తిగా ఆయనకు ప్రయోజనం జరగవచ్చు, కానీ మరి మునుగోడు ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది? ఇవాళ సాగర్ ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉంది? ఇవాళ హుజూర్ నగర్ లో కార్యక్రమాలు ఎంత వేగంగా జరుగుతున్నాయి ఆ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ అదే మరి దుబ్బాకలు ఏమైందో, హామీ ఇచ్చి ఏమేమి హామీలు ఇచ్చింది ఒకటన్నా అమలవుతుందా? లేదు. హుజూరాబాద్ లో ఒకటన్నా అమలవుతుందా? చాలా మంది కేంద్ర మంత్రులు వచ్చి హామీలు ఇచ్చిపోయింది హుజూరాబాద్ లో కూడా, మేము ఇది చేస్తాం అది చేస్తామని. ఏం జరిగింది? జరిగింది ఏమి లేదు, సున్నా. అందువల్ల ఈ జూటా మాటల బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పోరాటాల గడ్డ అయిన మునుగోడు ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.